చైనా సరిహద్దులలో ఉద్రిక్తతలు అయితే చల్లబడ్డాయి. చల్లబట్టడానికి కారణం వాతావరణంలోని చల్లదనమే. ఇప్పుడు ఈ గత కొన్ని రోజుల నుండి చూస్తే అంతకుముందు తాము ఏ మాట అన్నామో అది తమకే ఎఫెక్ట్ అయి కూర్చుంది. మంచులో భారతీయుల వల్ల కాదు, భారతీయ సైన్యం వల్ల కాదు, -20 -30 డిగ్రీల సెల్సియస్లో అంటే భారతీయ సైనికులు స్ట్రాంగ్గా ఉన్నారు, మొండిగా ఉన్నారు, నిలబడ్డారు, నిలబడుతున్నారు, నిలబెడుతున్నారు. అదే సందర్భంలో చైనా సైనికులేమో అనారోగ్యంతో ఆసుపత్రులు పాలవుతున్నారు, వందలాది మంది ఆసుపత్రులు. ఒక ఈ తాజాగా కొంతమంది సైనికులు అయితే తిరుగుబాటు కూడా చేస్తున్నారు, మా ప్రాణాలని బలిపెట్టాలా, యుద్ధం చేసి చావోరేవో తెలుసుకోవచ్చు కానీ వాతావరణానికి మేము చచ్చిపోవాలా అని తమ అధికారులు నిలదీయడమే కాదు ఆ వీడియోస్ని తీసి తమ కుటుంబ సభ్యులకు పంపిస్తున్నారు. ఇప్పుడు దాంతో ఆ సరిహద్దు ప్రాంతాలలో నెట్ సేవలు ఆపేసి వీళ్ళ వీడియోస్ వాళ్ళ బంధువులకు పోనీయకుండా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మనం పడిపోతామనుకుంటే అది పడిపోతున్నటువంటి పరిస్థితి. రెండో పక్కన వచ్చేటికి భారత్కి సంబంధించినటువంటి స్పెషల్ టీమ్స్ అన్నీ అక్కడికి చేరినాయి. ఒక మార్కోస్ కానీ స్పెషల్ ఫోర్స్ కావచ్చు, మౌంటనీరింగ్ టీమ్ కావచ్చు, గుర్కా రెజిమెంట్ కావచ్చు, వీళ్ళందరూ ఇప్పుడు అక్కడే మోహరించున్నారు. అంటే యుద్ధంలో ఎక్స్పర్టైజేషన్ ఉన్నటువంటి దాదాపు 6 బృందాలు అక్కడే ఉన్నాయి, 6 రకాలైనటువంటి విభాగాలు అక్కడే ఉన్నాయి. దానికి తోడు అందరూ కూడా స్ట్రాంగ్గా ఇప్పుడు ఇంకా ప్రిపేర్ అవుతున్నారు అక్కడ మంచు వాతావరణంలో సిద్ధంగా అవ్వడానికి. ఇది భవిష్యత్తులో 20 ఏళ్ల దాకా కూడా ఇండియాకి స్ట్రెంగ్త్కి ఉపయోగపడదు. ఎందుకంటే అక్కడ ఒకసారి అలవాటు పడ్డారంటే ఆ తర్వాత కూడా పెద్ద టెన్షన్ ఉండదు, ప్రాబ్లం ఉండదు, ఈజీగా మూవుతుంది. 20 ఏళ్ళు చైనాకి థ్రెట్ అవుతుంది. చైనాకేమో తమ సైన్యంలో ఇది నేర్చుకోవడం కాకుండా ఎదురు తిరుగుతున్న పరిస్థితి. ఈ పరిణామాల్లోనే ఈ సంప్రదింపుల పర్వం లేకపోతే వెనక్కి పోదాం అంటూ గుర్తు చేయడం లాంటి కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. ఏం చేస్తారో చూద్దాం.